తెలంగాణ రాష్ట్ర సీఎంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తిరిచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటి సంగీత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కంచుకచెర్ల మండలం పరిటాల గ్రామంలో మిచాంగ్ తుఫాన్ దెబ్బతో పూర్తిగా పాడైపోయిన పంట పొలాలను జనసేన తెదేప శ్రేణులతో కలిసి మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పరిశీలించారు. కార్వేడి నగరం మండలం ఆర్కేవీబీ పేట పంచాయతీలో అభివృద్ధికి నోచుకోలేని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ యుగంధర్ పొన్న ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కు సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక దగ్గర గాయమైందని మరోసారి వైద్య పరీక్షలు చేశాక సర్జరీ అవసరమా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సాధారణ ఎన్నికల సందర్భంగా ముందస్తు సెక్టార్ ఆఫీసర్లు సెక్టార్ పోలీస్ ఆఫీసర్లు శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లా కేంద్రంలో జరిగింది. రాయదుర్గం పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో రాష్ట్ర ఎస్పీసెల్ ప్రధాన కార్యదర్శి బీటీపీ గోవింద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో టీడీపీ పాలనలో ఎస్సీలకు ఏమాత్రం మేలు చేయని మాజీ మంత్రి కాల్వ ఒక్కసారిగా ఎస్సీలపై ప్రేమ పుట్టుకు రావడం ఏంటని ఆగ్రహించారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం బీజేపీ నాయకులపై విమర్శలు చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వైఎస్ఆర్ క్రాంతి పదం ఆధ్వర్యంలో మహిళా శక్తి ఆటోల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంగలూరు మండలం చందలూరు గ్రామంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న మిరప పంట పొలాలు అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున్ ఖార్గే రాహుల్ ప్రియాంక ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో పలువురితో భేటీ అయ్యారు. నంద్యాల భాను రూరల్ అండ్ అర్బన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు లయన్ దనాల రవికాంత్ బాబు ఆధ్వర్యంలో దలాన అభినయ్ జన్మదినం సందర్భంగా మూలసాగరం అంగన్వాడీ స్కూల్ చిన్నపిల్లలకు స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు గురువారం పంపిణీ చేశారు. ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సమస్య ఉన్నా ఏ క్షణమైనా పోలీస్ స్టేషన్కు రావచ్చని ఫోన్ చేయవచ్చని డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తిమ్మారెడ్డి పాత బస్టాండ్ ప్రాంతంలో మానవహారం నిర్వహించారు. మండపేట పట్టణం సంఘం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలని అమ్మవారిని ప్రార్థించారు. సంతబొమ్మలి సర్పంచ్ కళింగపట్నం లక్ష్మీ అప్పారావు ఆధ్వర్యంలో వైఏపీ నీడ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పాల వసంత్ రెడ్డి వైసీపీ జెండాను సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీ కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని అడిషనల్ ఎస్పీటీపీ విఠలేశ్వరరావు అన్నారు. నరసన్నపేట ఇందిరానగర్లో ఇటీవల చోరీకి గురైన వైద్య దంపతులు గురుదేవ్ రేణుకల ఇంటిని గురువారం సందర్శించారు. కొత్తవలస మండలం చింతపాలెంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చోరీకి గురువారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో నైట్రైడ్ పోలీస్ వాహనాల సైరన్ శబ్దాన్ని విని దుండగులు పరారైనట్లు సమాచారం.
ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి మళ్ళా రావాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజ్ ఎస్కోట మండలం బొడ్డవర నుండి ప్రారంభించిన పాదయాత్ర నాటికి 30 రోజులు పూర్తి చేసుకుంది. 31 రోజు ఆయన పాదయాత్ర ప్రకాశం జిల్లా కొండాపి నియోజకవర్గం మూలగుండపాలెం గ్రామం నుండి ప్రారంభమైంది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సలీంను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ బి వెంకట్రావు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎసెంట్ భూములపై శాశ్వత యాజమాన్యం హక్కులు కల్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. తహసీల్దార్కు డిప్యూటీ తహసీల్దార్కు కలెక్టరేట్లో వర్క్షాప్ నిర్వహించారు. కష్టకాలంలో నిరంతరం సేవలు అందించిన విద్యుత్ మున్సిపల్ రెవెన్యూ సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లకు నాయకులు నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలకు సంబంధించిన కిట్లను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సచివాలయ సిబ్బందికి అందజేశారు. కావలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కావలి ఆర్డీఓ సీనా నాయక్తో కలిసి సచివాలయానికి ఒక కిట్ను అందించారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ పార్టీ నాయకులతో మరియు మున్సిపల్ కమిషనర్లతో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు సమావేశం అవ్వడం జరిగింది. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఒంటరి మహిళలే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కృష్ణారావు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు.